పొజిషన్ నేర్చుకుంటాం. అది పోలీస్ కోసం కాకుండా మన కోసం తెలుసుకునేటువంటి జ్ఞానోదయం జరుగుతుంది. చూసారా? అంటే ఒక ఇండియన్ కి ఏనాడు రావటానికి వీలైనటువంటి విషయాలు దీంతో వస్తాయి సార్. నేను చూసాను ఫారినర్ కి ఈజీగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళది ఎవడు కూడా పోలీసు ఉన్నా లేకపోయినా డిఫాల్ట్ చేయడు రోడ్డు మీద. ఎందుకంటే ఇది మన రోడ్డు మన ఊరు అనేటువంటి సెన్స్ మిగతా అన్ని జాతులకి ఉంది. ఒక చిత్రం మన జాతికే లేదు. సర్వభావాధిష్ఠుతృత్వం ఇలాగా అన్ని జీవరాశుల యొక్క భావాలకి వీడు అధిష్టాత అవుతాడు. అంటే దొడ్లో రాత్రిపూట ఏదైనా ఒక జీవి జబ్బుతో బాధపడుతుంది అనుకోండి, గొడ్డు ఉంది అనుకోండి, అది నెమరు వేస్తూ ఉంటేనో అరుస్తూ ఉంటేనో వాడు లోపల వింటే దానికి సుస్థిగా ఉందని తెలుసుకుని బయటికి రాగలుగుతాడు. దూడని పాలు తాగనివ్వకుండా చంపేసేసి గేదె దగ్గర పాలు తీసుకునేటువంటి వాడికి వాడు హీ కెన్ నెవర్ డ్రీమ్ ఆఫ్ సచ్ థింగ్స్. ఏమండి కనుక పెంపుడు కుక్క చాలా దానికి జబ్బుగా ఉన్నాక వెటర్నరీ డాక్టర్ దగ్గరికి పంపటం లాంటి వెటర్నరీ పనులు చేయటం కాకుండా అది ఇంట్లో తిరుగుతూ ఉండగానే ఆ తిరిగే తరహాలో తేడా ఉండేటప్పటికి ఒంట్లో బాగుండలేదని గ్రహిస్తాడు. వీడు ఏ జీవితం అంటే పిల్లి దానికి అరుస్తూ ఉన్నటువంటి గొంతు మార్పుగా ఉంది అని గుర్తుపట్టి చూస్తే జ్వరం వచ్చి ఉంటుంది, దానికి ఏం చేయాలో చేస్తాడు. ఇలాంటివన్నీ సమస్త సర్వభావముల ఎందు అధిష్టాత అవుతాడు. అంటే అధిష్టానము చెందుతాడు, అంటే అధికారం వస్తుంది. భావములు అంటే ఏమిటి? అన్ని జీవుల యొక్క భావములు, ది ఫీలింగ్స్ ఆఫ్ ఆల్ బీయింగ్స్, వాటిని టచ్ అవుతాడు. అంటే గౌతమ బుద్ధుడు చెప్పాడు చూడండి, ఆయన శిష్యులకు అంతరంగిక శిష్యులకు చెప్పినటువంటి దాంట్లో సాధనలో ఒక ముక్క చెప్పాడు, నీవు నిజంగా సాధకుడు కాదలుచుకుంటే, నువ్వు నిజంగా భిక్షకుడు బిక్కు కాదలుచుకుంటే, ఈ ప్రపంచంలో ఎవడి తాలూకు కన్నీళ్లు కూడా నీ గుండెకాయ మీద పడకుండా కింద పడకూడదు భూమి మీద అన్నాడు. ఇది కంకణం కట్టుకోవాలి. గౌతమ బుద్ధుడు అంటే అవి చదువుకోం మనం. హిస్టరీ ముండ కొడుకులు రాసిన ఏవో ఇతర బౌద్ధ మతం స్థాపించలేదు అసలు వాడు. తర్వాత ఎవడో కాయలం ముక్కునే పిచ్చి ముండ కొడుకులు స్థాపించారు బౌద్ధ మతం. యేసుక్రీస్తు ఎక్కడైతే క్రైస్తవ మతం స్థాపించలేదో పాపం బుద్ధుడు బౌద్ధ మతం స్థాపించలే. వాళ్ళే బిజినెస్ ఫెలోస్ కాదు మతాలు స్థాపించడానికి. ఈ హిస్టరీ ఏదో ఏదో రాస్తూ ఉంటారు. అది అదొక్కటే మనకు తెలిసింది, బుద్ధుడు అంటే ఆ బొమ్మను సారనాథదే, ఇప్పుడు ఇతర బౌద్ధ మతం స్థాపించలేను, ఏం చేయంటే జీవహింస చేయరాదు, ఉమ్మి వేయరాదు, ఇట్లాంటి ఏదో నాలుగు వేయరు. అంతకు తప్ప ఇంకేం తెలియదు అంటే ప్రతి విధంగా వాళ్ళ మీద రాస్తే ఏమవుతుంది? బుద్ధుడు చెప్పిన సార్ విషయాలు మనకి తెలియడానికి అవకాశం అంటే వీ డిపెండ్ అపాన్ ఓన్లీ హిస్టరీ లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ హూ ఆర్ ఇగ్నోరెన్స్ కౌంటర్స్. తూర్పు పడవర తెలియనటువంటి వేదాలు రాసిన పుస్తకాలే మనకు గతి. అందుకనే మన పిల్లల్ని చదవనివ్వకూడదు. ఒకవేళ వాళ్ళు ఎంఏబిఏలు పేస్ అవటం కోసం చదివినా అది అయిపోయిన తర్వాత సత్యాల స్నానం చేయించాలి, ఇది తప్పని తెలియజేసి మేము అలా చేశాం. సగర్వంగా చెబుతున్నాను, చదువుకున్న తర్వాత ఆ చదువుకున్న థీరీల్లో ఏవేవైతే అబద్ధాలో వాటన్నిటి కోసం సముద్ర స్నానం చేశాం. ఆరియన్స్ వచ్చారు, ఇన్వైట్ చేశారు, డ్రైవిడియన్స్ ఉండేవాళ్ళు, ఇటువంటి దిక్కుమాలిన థీరీస్ ఏదో థీరీస్ అన్ని మేము చదువుకున్నాం. సరే అవన్నీ పోయి సర్వ భావ అధిష్టాతృత్వం వస్తుంది. సమస్త జీవరాశుల భావములకి వీడు అధిష్టానం అవుతాడు. వీడి హృదయం మీద పడకుండా ఏ రెండు చుక్కల కన్నీరు కూడా భూమి మీద పడదు, ఆ స్థితికి వస్తాడు. సర్వజ్ఞ జ్ఞాతృత్వం చే వాడికి తెలియనిదంతా ఉండదు. దేని మీద మనస్సు సప్లై చేసినా వాడు ఆ శాస్త్రం చదువుకున్నా చదువుకోకపోయినా ఆ శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందో వీడికి అది తెలుస్తుంది. ఏం చేత శాస్త్రం రాసిన వాడు కూడా మొట్టమొదట వీడిలాగా చూసి రాసిన వాడే ఈ స్థితిలో ఉండి శాస్త్రాలు రాశారు కనుక వీడు ఆ స్థితిలో వెళ్ళేటప్పుడు శాస్త్రాలు ప్రకృతిలోంచి వీడికి తెలుస్తాయి. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఇది నీళ్లలో మునిగితే దీని వాల్యూమ్ నీళ్ళు ఎంత ఉంటాయో అంత బరువు తగ్గుతుంది అని ఆయన రాశారు. ఎట్లా తెలుసు మనకి అంటే ఏదో ఫిజిక్స్ పుస్తకంలో ఉంది కనుక ఫిజిక్స్ పుస్తకం రాసిన వాడికి ఎలా తెలుసు అంటే వాడికంటే ముందు పుస్తకం రాసిన వాడు అంతకంటే మనకి తెలియటానికి వీలు లేదు. వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే ఆర్కిమిడిస్ చెప్పాడు కనుక ఆర్కిమిడిస్కి ఎలా తెలుసు అంటే స్టాప్ ఇంకా మన దగ్గర ఆన్సర్ లేదు. ఆర్కిమిడిస్కి ఎలా తెలుసునో మీకు అలాగే తెలుస్తుంది అభ్యాసం చేస్తే అంటున్నాడు. ఇంకొంచెం చెప్పుకోవాలి, రేపు చెప్పుకుందాం. ప్రతి ప్రజా ముఖ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమ